చంద్రబాబులో ఎప్పటికీ మార్పు రాదా? జైలుకెళ్ళొచ్చిన చంద్రబాబులో కాస్తో కూస్తో మార్పు వచ్చి ఉంటుందని అనుకున్నారంత. ఆయన పూర్తి స్థాయిలో బయటకు వచ్చి రాజకీయ ప్రసంగాలు మొదలుపెట్టేసరికి అలాంటి మార్పేమీ లేదని స్పష్టమైంది. మూడు నెలల్లో నేనే సీఎం, నేనే వచ్చి మీ అందరికీ నష్టపరిహారం ఇస్తా అంటూ తుపాను బాధితులతో చంద్రబాబు చెప్పడమే దీనికి నిదర్శనం. టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు బలంగా నమ్మడంలో ఇబ్బంది లేదు, కానీ అన్నీ అప్పుడే చేస్తానంటూ రైతులకు బూటకపు హామీలు ఇవ్వడమే వింత విడ్డూరం. 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోవడానికి ప్రధాన కారణం రుణమాఫీ హామీని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం. 2014 ఎన్నికలలో రైతు రుణమాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చారు చంద్రబాబు. జగన్ ఆ ధైర్యం చేయలేదు. రైతులు చంద్రబాబు హామీ నమ్మి టీడీపీకి ఓటు వేశారు. తీరా అధికారంలోకి వచ్చాక 125,000 కండిషన్లు పెట్టారు. సగానికి సగం మంది అనర్హులయ్యారు. మిగతా వారికి కూడా విడతల వారీగా డబ్బులు వేశారు. రైతుల్ని చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. ఆ మోసానికి 2019 రైతులు బదులు తీర్చుకున్నారు. మిగతా హామీల అమలులో కూడా చంద్రబాబు పిల్లి మొగలు వేసిన రుణమాఫీ మోసం మాత్రం రైతులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే ప్రధానంగా రైతాంగం చంద్రబాబు మాటలు నమ్మదు. ఇప్పుడు తుపాను బాధిత రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీ కూడా అలాంటిదే. తుపాను వెలిసి వారం రోజులు కూడా కాలేదు, ఇప్పటికే నష్టపరిహారం పంపిణీ మొదలైంది. పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి ఆర్థిక సాయం, నిత్యావసరాల పంపిణీ పూర్తయింది. పంట నష్టం అంచనా వేసేందుకు అధికారుల బృందాలు కూడా పర్యటిస్తున్నాయి. ఈ దశలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కూడా పర్యటనలు మొదలుపెట్టారు. పరిహారం అందడం లేదని తీర్మానించేశారు. జగన్ ఎందుకు పరిహారం ఇవ్వరంటూ నిలదీస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చాక పరిహారం ఇస్తానంటూ బింకాలు పలుకుతున్నారు. తుపాను రాజకీయాలు మొదలుపెట్టారు. చంద్రబాబు హయాంలో తుపానులు వస్తే వార్ రూములు, కాల్ సెంటర్లు అంటూ హడావిడి జరిగేది. జగన్ వచ్చాక అలాంటి అతి జరగడం లేదు. తుపాను ప్రభావం తగ్గాక, నష్టపరిహారం కూడా మొదలయ్యాక జగన్ పరామర్శకు వస్తున్నారు. అదే వారిద్దరికీ తేడా. చంద్రబాబులా జగన్ డప్పు కొట్టుకోవడం లేదు. అంత మాత్రాన ఏమీ జరగడం లేదని తీర్మానించేసి మూడు నెలల్లో తానే అధికారంలోకి వస్తానని చెప్పుకోవడం చంద్రబాబు మానసిక పరిస్థితిని తెలియజేస్తోందని వైసీపీ నుంచి సెటైర్లు పేలుతున్నాయి.